ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పేరు తలుచుకుంటే చాలు, మనం ఏ మూడ్లో ఉన్నా చిరునవ్వు ఇట్టే వచ్చేస్తుంది. దట్ ఈస్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మానందం అని పేరు పెట్టారేమో. టాలీవుడ్ కి జంధ్యాల పరిచయం చేసిన తెలుగు మాస్టారు బ్రహ్మానందం బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియో. కన్నెగంటి బ్రహ్మానందం అనే బ్రహ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్న ఆయనను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది. నటుడిగా బ్రహ్మానందం అరంగేట్రం చేసింది, తొలివేషం వేసింది కూడా ఫిబ్రవరి 1వ తేదీనే కావటం విశేషం. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో నటించారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎవర్గ్రీన్ క్లాసిక్ ఆహ్నా పెళ్లంట సినిమాలు అరగుండు బ్రహ్మానందంగా పండించిన హాస్యానికి జనం వెరగబడి నవ్వారు. జయహో బ్రహ్మానందం అంటూ నవ్వుల రారాజుకి బ్రహ్మరథం పట్టారు. ఇక అది మొదలు తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి నవ్వించి కెరీర్ కు తిరుగులేని బాట వేసుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. సందర్భం ఏదైనా బ్రహ్మానందం ఇమేజ్ లేని మీమ్స్ లేవంటే అతిశయోక్తి లేదు. ఆయన పలికించనే భావం రసం ఉందా? అసలు బ్రహ్మానందం పలికించిన హావభావాల ప్రాధాన్యత పాపులారిటీ అలాంటిది. మరి జంబలకడి పంబ చిత్రం, బళారవి చిత్రం, మణి, వినోదం, అన్నగనగా ఓరోజు, మన్మధుడు, అతడు, దూకుడు, అదుర్స్, రేసుగుతం, ఇలా జాతి రత్నాలు దాకా ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ఏకంగా 5 నంది అవార్డుల్ని కూడా గెలుచుకున్నారు. ఆయన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక ఫిల్మ్ఫేర్ అవార్డు సైతం అందుకున్నారు. అలాగే 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వివిధ భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిన బ్రహ్మానందం తనలోని మరో కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అద్భుత పెన్సిల్ స్కెచ్లతో ఫ్యాన్స్ తో ఔరా అనిపించుకుంటున్నారు బ్రహ్మానందం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.